మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం దేవేందర్ నగర్ పోచమ్మ బస్తీలో లామ్రా సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు 50 మందికి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లామ్రా సోషల్ సర్వీస్ సంస్థ నిర్వాహకుడు లామ్రా హైమద్ మాట్లాడుతూ పేద ప్రజలకు అందరికీ కూడా 100 మందికి కుట్టు మిషన్లు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. లామ్రా సోషల్ సర్వీసెస్ అనే సేవ సంస్థ ద్వారా నిత్యం నిరుపేద కుటుంబాలకు సేవలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్సి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని చెకప్లు మహిళలకు చేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు ఫర్జానా బేగం మాట్లాడారు. పేదవారికి కరోనా టైంలో కూడా ప్రజలకు చాలా సహాయం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా పేద ప్రజలకు ఏ సహాయం కావాలన్నా నేను ముందుండి మీకు సహాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫర్జానా, సాజిద, సంధ్య, మోసిన్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ నుంచి మాకి ఫర్జానా అక్క, ఇంకా సాజిద అక్క, అహ్మద్ అన్న అందరు తెలిసింది. మాకి సోషల్ సర్వీస్ నుంచి ఇవి మిషన్లు ఇచ్చినారు. ఇంకా మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లో చాలా అంటే చాలా బీదోళ్ళం కూడా ఉన్నారు. అందరికీ కూడా ఇస్తా అన్నారు అన్న. అయితే అన్నకి చెప్పుకోలేనంత ధన్యవాదాలు అన్న. ఇంకా చాలా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫర్జాన్ అక్కకి, ఇంకా సాజిద్ అక్కకి, అహ్మద్ అక్క, అహ్మద్ అన్నకి చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. आप लोगों के वास्ते लगाया हूँ मैंने आरएनसी हॉस्पिटल की तरफ से. आप लोगों की जो जितना भी आप लोगों से हो सका, मेरे से जितना हो सक रहा आप लोगों की कोशिश कर, आप लोगों को ये करने के लिए, हेल्प करने के लिए इंशाल्लाह. और ज़्यादा कभी भी इंशाल्लाह कभी मेरे से कभी ऐसी ज़रूरत पड़ी इंशाल्लाह आप मेरे को कभी भी याद करिए. इंशाल्लाह आपको मेरे भाई, आपके बहन, मेरे बहनों को मेरे तरफ से जितना भी हो सका हमेशा के लिए मैं आप लोगों के साथ देता हूँ इंशाल्लाह. ये लामरा सोशल सर्विस आप लोगों के वास्ते रखा हूँ मैं. आप लोग ये मेरे जो ये जो मशीन आप लोगों को दिया हूँ, आपका घर अच्छा ये कर लो. आप लोग एक चार जने को भी एक सपोर्ट करो. आप लोग भी मेरे, मैं जैसा सपोर्ट कर रहा हूँ, आप लोगों भी कुछ कर ले के ये काम करिए, वो काम करिए इंशाल्लाह. इंशाल्लाह अगर एक ट्रेनिंग सेंटर भी ये लगा रहा हूँ इंशाल्लाह. अगर आप लोग कोई बहना भी सीखने वाले हैं इसमें ट्रेनिंग करने के लिए, टेलरिंग ट्रेनिंग जैसे, मैं फ्री एजुकेशन में फ्री सेंटर लगा रहा हूँ इंशाल्लाह. अगर इसमें भी अगर कुछ है तो ये करेंगे इंशाल्लाह. कभी भी मेरे जितने भी लोग मेरे बहना है, जितने भी जो ज़रूरतमंद है, उन लोगों को सब कुछ इंशाल्लाह मैं मिशन देने की कोशिश कर रहा हूँ इंशाल्लाह. शुक्रिया. నేను దేవేందర్ నగర్ ప్రెసిడెంట్, పోచమ్మ బస్తీ ప్రెసిడెంట్ని. నా పేరు సంధ్యారెడ్డి. ఇక్కడ అన్న సోషల్ సర్వీస్గా మిషన్లు ఇస్తురని మనకు ముందుగా తెలియదు. అంటే తెలుసు, కానీ ఈ అన్ననే ఇస్తుండ అని తెలియదు. ఇంతకుముందుకు ఫర్జానా నాకు ఇంతకుముందుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసింది. ఇట్లా అక్క ఇట్లా ఇస్తున్నారు మిషన్లు, మన అన్న చాలా హెల్పింగ్ అన్ని బస్తీలు ఎలా చేస్తున్నారు అని చెప్పింది. కానీ ఈ అన్నని మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా ఇక్కడ మనలా మన బస్తీ వాళ్ళకు కూడా పెట్టిరన్నది సమస్త చెప్పలేదు నాకు ఇమే. కానీ చెప్తే మన నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇంకా కొన్ని పేర్లు మనం నిజంగా పేదవాళ్ళు ఉన్న పేర్లు ఇద్దామన్నా. ఎందుకంటే వాళ్ళకి చాలామంది ఉన్నారు బస్తీలో, మనం ఉంటాం కాబట్టి ఎవరు పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికి ఎవరు కావాలి అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము. అలాంటి వాళ్ళకి చేస్తే మీరు చేసిన పుణ్యం చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎదిగే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అది మీరు చేసింది చాలా గుర్తుపెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీరు సోషల్గా ఇప్పుడు వర్క్ చేసింది చాలా మంచి పని అన్న. ఈ బస్తీలో ఇలాంటి బస్తీలో ఇలాంటి వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్. మేము చాలా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాకు గరీబ్ వాళ్ళకి ఏ లీడర్ అయినా కూడా వచ్చి మాకు తొందరగా చేయాలంటే, మీ ఇప్పుడు మేము కూడా సోషల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఆ విషయం తెలుసన్న. మీలాంటిగా సొంతంగా వచ్చి చేసేవాళ్ళంటే మాకు చాలా అభిమానం అన్న, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కాకపోతే అంటే నిజంగా పేదవాళ్ళకి చెయ్యండి చాలా. ఏంటంటే ఆ మిషన్ సెంటర్ కూడా పెట్టండి. మేము ఈ బస్తీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.